సబ్స్క్రైబ్ తో పాటు బెల్ ఐకాన్ కూడా కొట్టండి. బాగుంటది. బాబు రెడీ బాబు, హాట్ కెమెరా యాక్షన్. Two guys. What the hell, man? Jesus. Okay, I'll show you one, I'll explain you one. Okay, now open page number 7, question number 6. Re page number 6, question number 7. Chimpro chimpro lobre beto bete ante train traversal le pendi rendu slippal disista pettukuntava. స్లిప్పులన్నీ పెట్టేశాం, ఇంకా మంచి ఇన్విజిలేటర్ వస్తే జై ఫసక్ జైఎంబి. రే ఎవడరా నువ్వు, ఎవడరా నువ్వు? ఆ పక్క సార్, అది స్టూడెంట్ ఎగ్జామ్. అది చెప్పు ముందు గాడిదా, ఇక్కడ ఏమిటి పని నీకు? పోలోపలికి. వసోది కూర్చోండి. ఓకే గూగుల్, కాల్ ప్రిన్సిపాల్. బాబు బాబు చెప్పండి. బాబు చెప్పు. సార్ మీకు 5 నిమిషాలు టైం ఇచ్చారు. 6 నిమిషాల్లో మీ దగ్గర స్లిప్పులు మైక్రో జిరాక్సులు ఉండడానికి వీల్లేదు. ఆ ప్రిన్సిపాల్ ఆపే. అలాగే బాబు, ఉంటాను బాబు. చెప్పింది విన్నారుగా, అది తీసుకోగాడి. ఒరే నువ్వే కదా బయట. ఏమిటిది బుక్ ఏమిట్రా, బయటే వదిలేయమని చెప్పాను కదా. ఎక్కడి నుంచి వచ్చిందిరా ఇది, పో బయటికి. రాయడం మొదలు పెట్టండి. ఎవడైనా క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్లు సరిగ్గా కనబట్టలేదు, పెన్నులో ఇంక్ అయిపోయింది, పెన్సిల్ ముళ్ళు విరిగిపోయింది అని ఎక్స్ట్రాలు చేస్తే పేపరు లాగేస్తా, బయటికి తోసేస్తా. సార్ మే కమిన్ సార్. మీరు రాయండి సార్. సార్ సారీ సార్, ఈ ఒక్కసారికి అలౌ చేయండి సార్. సార్ సారీ చెప్పాను కానీ సార్, ఈ ఒక్కసారికి అలౌ చేయండి సార్. సారీయా, లెక్చరర్ పాఠాలు చెప్తున్నప్పుడు వెనక్కి తిరిగి జోకులు వేసుకున్నప్పుడు నో సారీ, రెగ్యులర్గా క్లాసులకి రండి అని చెప్పినప్పుడు వాటికి డుమ్మా కొట్టి సినిమాలకు వెళ్ళినప్పుడు నో సారీ.
రెగ్యులర్లీ ఇర్రెగ్యులర్గా టెస్టులకు అటెండ్ అవ్వకుండా ఫెయిల్ అయినప్పుడు నో సారీ. అరే అటెండెన్స్ షార్టేజ్ వచ్చేలా ఉంది, కనీసం వాటి కోసమైనా క్లాసుకి రండయ్యా అని మొత్తుకున్నప్పుడు నో సారీ. అప్పుడు గుర్తుకు రాని సారీలు సడన్ గా ఎగ్జామ్ హాల్లోనూ ల్యాబ్ రికార్డులప్పుడు గుర్తొస్తాయి. ఏ మీ లెక్చరర్ చెప్పే క్లాసుల కన్నా ఎగ్జామ్ లాస్ట్ మినిట్లో ఫ్రెండ్స్తో చేసే ప్రిపరేషన్లోనే ఎక్కువ నేర్చుకోవచ్చు. ఇంకా మీ లెక్చరర్లు ఎందుకు, క్లాసులు ఎందుకు? ఇంటర్నల్ మార్క్స్కి లెక్చరర్ కావాలి, రికార్డు కరెక్షన్కి లెక్చరర్ కావాలి, నీకెవడైతే లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ చేస్తున్నాడో వాడి ఇయర్ మొత్తం క్లాసులకి లెక్చరర్ కావాలి. ఏది వీడి చేత ఇయర్ మొత్తం క్లాసులు చెప్పించి చూద్దాం. ఈవెన్ గణేష హ్యాస్ ఎ టీచర్. ఆఖరికి విఘ్నేశ్వరుడికి కూడా ఒక వ్యాసుడు కావాల్సిందే. పో బయటికి. రే రే కూర్చోడానికి ఇబ్బందిగా ఉందిరా, రెండు స్లిప్పులు తీసుకురా. రెండంటే రెండే. రే ఆల్రెడీ తడిసిపోయి ఉంటాయిరా, ఉంచేసుకో, డైపర్లకు ఉపయోగపడతాయి. అమ్మ ఇడేం రాస్తున్నాడు. ఈశ్వర్ ఒక్కడు, మళ్ళీ ట్రై చేద్దాం. ఏంట్రా అరే రే, ఒక్కటే రా, ఒకే ఒక ఆన్సర్. ఏం రాయలేదుస్తే పాస్ అయిపోతాడు కాదు. ప్లీజ్ రాని డస్ట్ మైసన్ థూ. ఏం చేస్తాం రా ఇప్పుడు? సార్ అడిషనల్ సార్. అప్పు క్వశ్చన్ పేపర్ మొత్తం నింపేసావుగా. గుడ్, వచ్చి తీసుకెళ్ళు. అలాగే వచ్చేటప్పుడు నీ ఆన్సర్ పేపర్ కూడా తీసుకురా. సార్ ఇంకా నాలుగు లైన్ రాసేసాను సార్, నింపేసి తీసుకొస్తా. నాలుగు లైన్లా? నాలుగు లైన్లా నీ ఈ రెండిట్లో క్వశ్చన్ పేపర్ ఏమిటి, ఆన్సర్ పేపర్ ఏమిటి సార్? అంటే అది ఇది సార్. లేదు సార్, ఇది సార్. సార్ ఏం కాపీ కొట్టలేదు కదా సార్? నీ ఇది కాపీ కాకపోతే ఇంకేమిట్రా గాడిద? దిస్ ఈజ్ క్వశ్చన్ పేపర్. అవును సార్. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ పేపర్. అవును సార్. మొత్తం అంతా దించేసావు, దిస్ ఈజ్ మాస్ కాపీయింగ్. సార్ యు ఆర్ సస్పెండెడ్. సార్ 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 సస్పెండెడ్. అది క్వశ్చన్ పేపర్ రా బ్లడీ ఫూల్. మీ సీనియర్స్ కే సిల్లీగా పోయించా మీరంతా. ఇక రాయాల్సిన వాళ్ళు వేగం పెంచండి, రాయడం అయిపోయిన వాళ్ళు పేపర్ ఇచ్చి వెళ్ళిపోవచ్చు. తీసుకురా. మోస్ట్ వైబ్రెంట్ స్పార్కింగ్లీ స్పేరింగ్లీ ఒరేషియస్ క్యాప్టివేటింగ్ అండ్ కూల్ పూజా హెగ్డే. హర్ పత్తి సంగే మరమరా హో జాతీ హై, పత్తి పత్తి గులాబ్ హో జాతీ హై, శబనము షరాబ్ హో జాతీ హయా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చెప్పండి. కింద కంటపడుతుంది.